Hi, hello, welcome to Business Weekend. సామర్థ్య విస్తరణ కోసం పలు ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. పలు కంపెనీలు సభికి ప్రాస్పెక్టస్ ను సైతం దాఖలు చేశాయి. దీంతో ఏడాది సుమారు 12 ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ తో గత ఏడాది కాలంలో భారీగా లాభాలను అర్జిస్తున్న ఈ కంపెనీల ఐపీఓలపై ఇన్వెస్టర్లలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు ఆమడ దూరంలో ఉండేవి. గత గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఫార్మా హెల్త్ కేర్ల నుంచి కేవలం 7 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వచ్చాయంటే ఆ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. వ్యాపార అవకాశాలను మెరుగుపరుచుకొని ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచేందుకు పలు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీంట్లో భాగంగా సామర్థ్య విస్తరణకు అవసరమైన నిధులను ప్రైమరీ మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు సిద్ధమయ్యాయి. కోవిడ్ ఎఫెక్ట్ తో గతేడాది కాలంలో ఫార్మా హెల్త్ కేర్ కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరిగి చక్కని లాభాలు అందుకుంటున్నాయి. దీంతో ఆయా కంపెనీలు సామర్థ్య విస్తరణపై దృష్టి పెట్టాయి. దీనికి కావలసిన నిధుల కోసం ఐపీఓకు వచ్చేందుకు ఆయా కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్ ను సైతం దాఖలు చేశాయి. ఈ జాబితాలో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, సుప్రియా లైఫ్ సైన్సెస్, కృష్ణ డయాగ్నోస్టిక్స్, తత్వచింతన్ ఫార్మా, సిఘాచి ఇండస్ట్రీస్, విన్లాస్ బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. అలాగే థర్డ్ పార్టీ బీమా సేవలు అందించే ప్రముఖ కంపెనీ మెడి అసిస్ట్ సైతం సెబీ వద్ద డిఆర్హెచ్పి సమర్పించింది. ఎంక్యూర్ ఫార్మా, వెల్నెస్ ఫర్ ఎవర్, విజయ డయాగ్నోస్టిక్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లు సైతం ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గ్లెన్మార్క్ ఫార్మా అనుబంధ కంపెనీ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ దాదాపు 2,000 కోట్ల నిధులను సమీకరించే యోచనలో ఉంది. అలాగే పూణేకు చెందిన ఎంక్యూర్ ఫార్మా దాదాపు 4,000 కోట్ల నిధులను సమీకరించాలని ప్లాన్ చేస్తుంది. సిరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలాకు చెందిన రిటైల్ ఫార్మసీ సంస్థ వెల్నెస్ ఫర్ ఎవర్ కూడా 1,200 కోట్ల రూపాయలను సేకరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన విస్తృతం కావడంతో ఈ కంపెనీలకు వ్యాపార అవకాశాలు పుష్కరమేనని మార్కెట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వ్యాపారం మెరుగ్గా ఉండడంతో నిధుల సమీకరణకు ఇంతకన్నా అనుకూల సమయం మరొకటి ఉండదు అని ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు భావిస్తున్నాయి. రుణమారం తగ్గించే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్. కొంతమంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు జరుపుతోంది ఈ సంస్థ. ప్రస్తుతం పవర్ కంపెనీకి ఉన్న రుణాల్లో 79% తగ్గించుకోవడానికి ప్రయత్నాల్లో ఉంది ఈ సంస్థ. కంపెనీ ఇన్వెస్టర్లతో పాటు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇచ్చేవారి వేటలో ఉంది రిలయన్స్ పవర్. ఇన్వెస్టర్లు అప్పును వాటా రూపంలో మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా సరే, లేకుంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలను రీషెడ్యూల్ చేయడానికి గల అవకాశాలను కంపెనీ పరిశీలిస్తోంది. తనకున్న విండ్ పవర్ కేంద్రాన్ని కూడా విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో సింగ్లీలో 45 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. దీని అమ్మకం ద్వారా 200 కోట్ల రూపాయలు సమకూరుతాయని అంచనా. రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ గత కొంతకాలం రుణభారం తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంది. కొద్ది నెలల్లోనే దాదాపు 15% వరకు తగ్గించింది. మార్చి చివరి నాటికి కంపెనీ అప్పులు 24,214 కోట్లు కాగా ప్రస్తుతం ఇది 20,625 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తన రుణాలను 3,200 కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమోటర్ల వాటా సంస్థ తన పేరెంట్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా 1,325 కోట్ల రూపాయలు సమీకరించింది. రిలయన్స్ ఇన్ఫ్రాతో పాటు ఇతర ప్రమోటర్ల సంయుక్త వాటా 9% నుండి 38% పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాన్ని తగ్గించి చెల్లించడం ద్వారా మొత్తం వడ్డీ వ్యయం 3,000 కోట్లకు చెల్లించింది.
ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ వడ్డీ రూపంలో 620 కోట్ల రూపాయలు చెల్లించింది. గత ఏడాది ఇదే కాలానికి 759 కోట్ల రూపాయలుగా ఉంది. మనమందరం గర్వంగా పదే పదే మన తెలుగు వారిని చెప్పుకునే సత్యనాదేళ్ళ మరో కీర్తి శిఖరాన్ని అధిరోహించారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవికి ఎంపికయ్యారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్యనాదేళ్ళ తన సత్తా ఏంటో నిరూపించుకుని ఏడేళ్లలోనే సంస్థ చైర్మన్గా ఎదిగారు. సీఈఓగా సంస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సత్యనాదేళ్ళ చైర్మన్గా అగ్రశ్రేణి ఐటీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మైక్రోసాఫ్ట్ బాధ్యతలను మొత్తాన్ని భుజానికెత్తుకున్నారు సత్య నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న నాదెళ్లను చైర్మన్గాను ఎన్నుకున్నారు. తెలుగు తేజం ఓ టెక్ దిగ్గజ సంస్థ అత్యున్నత స్థానాన్ని అధిరోహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. స్టీవ్ బామర్ నుంచి 2014లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల అంచెలంచెలుగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా ఆయన్ను చైర్మన్ పీఠం వరించింది. బోర్డు సమావేశంలో డైరెక్టర్లంతా చైర్మన్గా సత్యనాదెళ్లను ఎంచుకునేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కంపెనీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా ఆయనకు ఈ బాధ్యతలు కట్టబెట్టారు. వ్యూహాత్మక ప్రణాళికలు అమలు, సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో సత్యనాదెళ్ల నాయకత్వాన్ని బలపరుస్తూ మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పోటీ కంపెనీలను తట్టుకుని మైక్రోసాఫ్ట్ను తిరిగి అగ్రస్థానంలో నిలబెట్టే క్రమంలో సత్యనాదెళ్ల నాయకత్వంపై నమ్మకంతో ఆయనకు మరింత కీలకమైన బాధ్యతను అప్పజెప్పారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం అంటే 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు సత్యనారాయణ నాదెళ్ల. విండోస్ ఎన్టీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాజెక్టులో పనిచేశారు. ఆ తర్వాత సంస్థకు అత్యధిక లాభాలనిచ్చే సర్వర్ టూల్ బిజినెస్, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ రెండింటి బాధ్యతలు నిర్వహించారు. క్లౌడ్ కంప్యూటింగ్ పై ఉన్న ప్రత్యేక ఆసక్తితో దానిపై పూర్తి పట్టు సాధించారు. మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు. స్టీవ్ బామర్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సత్యనాదెళ్ల మాత్రమే కనిపించారు. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో మైక్రోసాఫ్ట్ సంస్థను ముందుంచి నడిపేది సత్యనాదెళ్ల తప్ప మరొకరు లేరంటూ ఆనాడే బిల్గేట్స్ కితాబిచ్చారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 2014 ఫిబ్రవరి 4 నియమించారు. బిల్గేట్స్ స్టీవ్ బామర్ తరువాత మైక్రోసాఫ్ట్కు సీఈఓగా వ్యవహరిస్తున్న 3వ వ్యక్తి సత్యనాదెళ్లనే. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారాంతరాన మెటల్, ఆటో, ఎనర్జీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో దేశీయ మార్కెట్లు కరెక్షన్కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 6% నష్టపోయాయి. హెచ్యుఎల్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా, నెస్లేలు ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కోలు నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం కరెక్షన్ కి ప్రధానమైన కారణం చూస్తే కనుక డౌ జోన్స్ కథ కొన్ని నెలలుగా కంటిన్యూస్ ఒక అప్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది. సో అలాగే మన మార్కెట్ లో కూడా కొంచెం స్వల్ప రియాక్షన్ ఫాలో అయింది అనుకోవచ్చు. ఫండ్ యాక్టివిటీ కూడా కొంచెం మిక్సర్ గా కనిపించింది. ముఖ్యంగా ఎఫ్ఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడంతో మన మార్కెట్ లో కొంచెం ర్యాలీకి బ్రేక్ పడింది అనుకోవచ్చు. ర్యాలీకి బ్రేక్ పడినప్పటికీ మార్కెట్ లో అక్కడక్కడ ఏ గ్రూప్ లో కానీ, మిడ్ క్యాప్ లో కానీ, స్మాల్ క్యాప్ లో కానీ, సెలెక్టివ్ స్టాక్స్ లో కొంచెం న్యూస్ బేస్, అప్పుడు కొంచెం రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూసాం. అంటే ఓవరాల్ గా మార్కెట్ లో ఏ గ్రూప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కొంచెం మిక్సెడ్ ధోరణి అనేది కనిపించింది.
ఈ వారం చూస్తే కనుక మార్కెట్ లో ఐటీ స్టాక్స్ లో కొంచెం రికవరీ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యుఎస్ రూపీ డాలర్ రూపీతో పోలిస్తే డాలర్ బాగా అప్రిసియేషన్ అవడంతో మనకి ఐటీ స్టాక్స్ లో కూడా బాగా అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ స్టీల్ కౌంటర్స్ మటుకు కొంచెం డిసప్పాయింట్ అయింది, స్ట్రాంగ్ గా ఉంటుందేమో అనుకున్నాము. కానీ హై లెవెల్లో స్టీల్ కౌంటర్ మెటల్స్ లో కొంచెం కరెక్షన్ కనిపించింది. అలాగే గోల్డ్ కూడా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఒక అప్ ట్రెండ్ చూసాము, అప్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది గోల్డ్ లో. సో గోల్డ్ లో ఒక సెల్లింగ్ ప్రెషర్ కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో, కాకపోతే కొంచెం మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకొక చిన్న స్వల్ప కరెక్షన్ లో గోల్డ్ లో మద్దతు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్ లో కమోడిటీ ట్రేడర్స్ కానీ గోల్డ్ ఇన్వెస్టర్లు కానీ ఈ గోల్డ్ లో కొంచెం కన్సిడర్ చేయొచ్చు బయ్యింగ్ కోసం. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక గత కొన్ని నెలలుగా బాగా పెరిగింది, కొంచెం హై లెవెల్లో ఒక స్వల్ప 72 డాలర్స్ దగ్గర కొంచెం స్వల్ప బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారంలో ఎఫ్ఎంసిజి కౌంటర్ లో ఒక మంచి అప్ ట్రెండ్ కనిపించింది. అంటే ఇంతకన్నా కూడా కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ పెరిగి అవి కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ చేయి. హిందుస్థాన్ లీవర్ లాంటి హెవీ వెయిట్ కౌంటర్స్ స్ట్రాంగ్ గా ఉండడంతో మార్కెట్ ని కొంచెం నిలబెట్టాయి అనుకోవచ్చు. అలాగే ఇవాళ కొంచెం ఈ వారంలో చూస్తే కనుక ఎన్బిఎఫ్సిలు కూడా కొంచెం స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీస్ లో కొంచెం ఒక స్ట్రెంగ్త్ కనిపించింది. వాటిలో కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ రావడంతో, సెక్టర్ల న్యూస్ కూడా పాజిటివ్ రావడంతో కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముత్తూట్ ఫైనాన్స్ మన్నపురంలో ఒక స్వల్ప స్వెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, కానీ అవి మద్దతు లెవెల్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు. పెయింట్ స్టాక్స్ ఈ వారంలో కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. సో పెయింట్ లో కూడా మంచి యాక్టివిటీ కనిపించింది. షార్ట్ టర్మ్ లో చూస్తే ట్రెండ్ ఫర్దర్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ సపోర్ట్ కనిపించింది. మనకి ఈ స్టాక్స్ లో కూడా ఫర్దర్ పాజిటివ్ ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఈ వారం చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫార్మా. కానీ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఫార్మా కౌంటర్స్ లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము. అప్ ట్రెండ్ తర్వాత కొంచెం ఇప్పుడు హైయర్ లెవెల్లో స్వల్ప స్వెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గురైంది. సో ఫార్మా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలో ఆల్మోస్ట్ కొంచెం ఒక షార్ట్ టర్మ్ లో రివర్సల్ డౌన్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి ఫార్మా కౌంటర్స్ కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో ఆన్ ద హోల్ ఈ వారం చూస్తే కనుక మిక్స్డ్ గా ఉంది. మార్కెట్ అప్ ట్రెండ్ కి స్వల్ప బ్రేక్ పడింది, కానీ ట్రెండ్ అయితే ఇంకా పూర్తిగా రివర్స్ కాలేదు. కింద దిగువన 15,500 దగ్గర గట్టి మద్దతు ఉంది నిఫ్టీకి. 15,500 దగ్గర ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిలబడి కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కనుక నిఫ్టీ ఈ రానున్న రోజుల్లో 15,500 దగ్గర కనుక మద్దతు తీసుకోలేక విఫలమయ్యి దాని కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ లో నిఫ్టీలో కూడా ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఏదైనప్పటికీ బహుశా మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ ఉంది. ఈ వారం ఫర్దర్ గా స్ట్రెంగ్త్ కనిపిస్తే కానీ మనకు ఒక క్లియర్ ట్రెండ్ అనేది కనిపించదు. సో కాబట్టి ఈ వారం మార్కెట్ నెక్స్ట్ రెండు రోజులు స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతే అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్ లో అవాయిడ్ చేయొచ్చు. ఓడిదలకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి వత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్ లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. గత వారం వెన్స్డే రోజు ఫెడరల్ రిజర్వ్ యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వారి యొక్క మానిటరీ పాలసీలో ఒక హాకిష్ వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తూ 2023-2024 కల్లా వడ్డీ రేట్ని యుఎస్లో ఫెడ్ రేట్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అని పేర్కొనడంతో దాని యొక్క ప్రభావం మార్కెట్స్ మీద పట్టడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. త్రూఅవుట్ గ్లోబల్ మార్కెట్స్ అని ఒక ప్రాఫిట్ బుకింగ్ రేంజ్లో, అంతేకాకుండా ఒక నేరో రేంజ్లోకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ కూడా ఈ ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రభావంతో మార్కెట్స్ మీద ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ రీబౌండ్ అవుతూ మార్కెట్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ ప్రతి డౌన్ఫాల్లో రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇండియన్ మార్కెట్స్ మీద ఫారెన్ గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతున్నాయో రానున్న రెండు రోజుల్లో మార్కెట్ యొక్క దిశని నిర్ణయించే విధంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇండియన్ మార్కెట్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ మనం ఒక హై ఇంట్రెస్ట్ రేట్ రిజైమ్లో ఉంటుంది జరిగింది.
అందువల్ల ఆర్బీఐ యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిన నేపథ్యంలో కూడా ఇండియన్ మార్కెట్స్లో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకామిడేటివ్ మానిటరీ పాలసీని కొనసాగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఏ సెక్టర్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి మంచి లాభాలు వస్తాయో మనం చూసినట్లయితే, ప్రస్తుతం సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ మరియు ఒక వీక్నెస్ కనపడినప్పుడల్లా ఇన్వెస్టర్స్ ఆటో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానంగా చూసినట్లయితే ఫార్మాసిటికల్ రంగంలో ఎటువంటి డిప్ వచ్చినా కూడా ఫార్మాసిటికల్ రంగంలో ప్రస్తుతం ఒక డిమాండ్ క్లియర్ విజిబిలిటీ ఎర్నింగ్ విజిబిలిటీ ఉండటంతో ఫార్మాసిటికల్ రంగంలోని స్టాక్స్ కూడా ఇన్వెస్టర్స్ స్టాక్స్ సెలెక్టివ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ప్రస్తుతం చూసినట్లయితే బ్యాంకింగ్ రంగంలో ప్రధాన రంగ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కనుక ఎటువంటి వీక్నెస్ వచ్చి ఆ స్టాక్స్లో కనుక ఏదైనటువంటి డిప్ వచ్చినట్లయితే ఈ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ప్రధాన రంగ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. పబ్లిక్ రంగ ప్రైవేట్ బ్యాంక్స్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి ఈ లాక్డౌన్ కండిషన్స్ తొలగిపోయి మరియు ఎకానమీ అనేది కంప్లీట్ రీబౌండ్ అయితే కనుక బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక ఎపీ సెంటర్ ఆఫ్ ద ఎకానమీ, సెంటర్ ఆఫ్ ప్రాస్పరిటీ కింద పరిగణించబడటం జరుగుతుంది. అందువల్ల బ్యాంకింగ్ రంగంలో కూడా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం స్టాక్ స్పెసిఫిక్గా ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో చూసినట్లయితే ఈ వారం విసువిఎస్ ఇండియా లిమిటెడ్ అనే స్టాక్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో మెటల్ స్టాక్స్లో ఒక కంప్లీట్ అప్ ట్రెండ్ అనేది చూడటం మనం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం మెటల్ స్టాక్స్ ఒక సూపర్ అప్ ట్రెండ్లో ఉండటం జరిగింది, ఒక సూపర్ సైకిల్ ట్రెండ్లో ఉండటం జరిగింది. అందువల్ల ఈ విసావిస్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ఈ మెటల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం స్టాక్ 1000 రూపీస్ నుంచి 1100 రేంజ్లో ప్రస్తుతం ట్రేడ్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా మరియు అంతేకాకుండా కంపెనీ యొక్క పేరెంట్ ఒక యూకే బేస్డ్ కంపెనీ, చాలా గ్లోబల్ రిప్యూటెడ్ కంపెనీ ఉండటంతో ఈ స్టాక్లో కనుక ప్రస్తుత రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న నెక్స్ట్ 4 to 5 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ రిఫ్యాబ్రికేషన్, అంతేకాకుండా ఒక మెటల్ స్టోరీ స్టాక్గా ఉండటంతో ఇన్వెస్టర్స్ ప్రస్తుత టైంలో ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చినా ప్రతి డిప్లో ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకుంటే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.